హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏబిసిడి బ్యూటీ టిప్స్ అండ్ రివ్యూస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్గా ఉంటుందండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. సో మీ అందరికీ తెలుసు కదా, నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మమ్మీ వాళ్ళ ఇంటి కిందన రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కొంచెం నాయిస్గా ఉంటుంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. బట్ ఈరోజు ఈ వీడియో మాత్రం నేను వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ యూజ్ఫుల్ వీడియో కూడా అందరికీ. సో ఇదైతే మాత్రం ఎట్లాంటి క్రీమ్స్ అండ్ సోప్స్ రివ్యూస్ కాదు, ఒక మంచి ప్రొడక్ట్ రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఆల్రెడీ మీరు టైటిల్ చూసేసి ఉంటారు, నేను ఇంకా చెప్పవలసిన లేదు. సో ఈరోజు అయితే ఒక మంచి బ్రాండ్ నుంచి 2 ప్రొడక్ట్స్ తెప్పించాను, చాలా అఫోర్డబుల్ రేంజ్లో చాలా మంచి ప్రొడక్ట్స్ అండి. ఈ 2 ప్రొడక్ట్స్ కూడా అందరికీ యూజ్ అయ్యే ప్రొడక్ట్సే, యూస్ఫుల్ యూజ్లెస్ కానివి కాదు, యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అనమాట. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. నేను ఈ ప్రొడక్ట్స్ నేను ఎక్కడ తెప్పించాను, ప్రైస్ ఎంత, ఇప్పుడు ఎట్లా ఉంది ప్రైస్ అనేది, నాకు ఎట్లా యూజ్ అవుతున్నాయి, దీనివల్ల యూస్ఫుల్ ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం కదా. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మరి ఈరోజు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినా నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను నేను. మరి ఇంకెందుకు కావాల్సిన వీడియోలకు వెళ్ళిపోతాం, లెట్ ఇట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, నేను ఇంకా ఈరోజు ఈ వీడియో చేస్తున్నది అయితే నోవా నిండండి, నోవా బ్రాండ్. ఇది ఎట్లాంటి కొలాబరేషన్ అండ్ స్పాన్సర్ వీడియో కాదు, నేను తెప్పించి కూడా ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది. బట్ నాకు కుదరక వీడియో చేయలేదు, అంటే నేను స్ట్రైట్నింగ్ కొంచెం నాకు అలవాటు అయిన తర్వాత నేను వీడియో తీద్దాం అనుకున్నాను. అండ్ ఇది మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంది అని మీకు డౌట్ రా ఉండొచ్చు. నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో, నేను ఒక మ్యారేజ్కి వచ్చానని చెప్పేసి, మ్యారేజ్కి వచ్చానని చెప్పి 2 తెచ్చుకున్నాను అనమాట ఇంటికాడి నుంచి. సో తీయడానికైతే, ఐ మీన్ నిన్న మ్యారేజ్కి వెళ్ళే ముందు నేను స్ట్రైటింగ్ చేసుకుని హెయిర్ డ్రైయర్ కూడా చేసుకున్నాను, బట్ అప్పుడు వీడియో తీయడానికి కావలేదు. సో బికాజ్ ఎందుకంటే మేము మ్యారేజ్కి వెళ్ళడానికి చాలా లేట్ అయిపోయింది, కొంచెం అందరూ రెడీ అయ్యేసరికి. సో ఇంకా వీడియో తీయడానికి కావలేదు. నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా హెయిర్ స్ట్రైటనింగ్ మనం ఇంట్లోనే తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవాలనేది ఖచ్చితంగా ఒక వీడియో తీస్తాను. సో బికాజ్ ఎందుకంటే నాకు హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకోవడం వచ్చేసింది ఆల్మోస్ట్. సో నేను 2 డేస్ అవుతుంది హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకుని, చాలా అంటే చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదా, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, హెయిర్ స్ట్రైటనింగ్గా ఉంటే మనకి హెయిర్ అనేది వాల్యూమ్గా కనిపిస్తుంది, చాలా ఒత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నాది ప్రీవియస్ వీడియోలో చూస్తూ ఉంటే నా హెయిర్ ఇలా ఉండదు, చాలా ఫీజీ ఫీజీగా కర్లీ కర్లీగా అయిపోతుంది ఇక్కడ నుంచి, అండ్ హెయిర్ కూడా చాలా సన్నగా ఉంటుంది. నేను హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకున్నాను కదా, సో అందుకని చెప్పి నాకు ఇప్పుడు వాల్యూమ్గా అనిపిస్తుంది. అండ్ నేను ఈ హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకున్నప్పుడల్లా ఒకటి గమనించాను, అదేంటంటే 2 వాషెస్, అంటే మనం హెడ్ బాత్ 2 టైమ్స్ చేసే వరకు హెయిర్ అనేది చక్కగా స్మూత్గా స్ట్రైట్నింగ్ అట్లానే ఉంటుంది. ఆఫ్టర్ 2 వాషెస్ తర్వాత మీ హెయిర్, అంటే మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోకపోతే ఒరిజినల్గా ఎలా ఉండేదో అట్లా వచ్చేస్తుందండి. సో అదొక్కటైతే చెప్పగలుగుతాను. అంటే మనమేం పర్మనెంట్ హెయిర్ స్ట్రైటింగ్ చేసుకోవట్లేదు కదా, జస్ట్ టెంపరీగా మనం ఫంక్షన్స్కి వెళ్ళే ముందు చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ అయితే హెయిర్ స్ట్రైటింగ్ యొక్క రివ్యూ ఇచ్చేస్తానండి. సో నేను తెప్పించాను నోవా నుండి 2-in-1 హెయిర్ బ్యూటీ సెట్ అండి, అండ్ దీని యొక్క కోడ్ వచ్చేసి NHC 2009 అనమాట. సో మనకి ఇది చాలా అంటే చాలా అఫోర్డబుల్ రేంజ్ అండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, మనం నార్మల్గా ఒక మంచి బ్రాండ్ నుండి హెయిర్ స్ట్రైట్నింగ్ కొనాలి అంటే మినిమం 3000 ఉండాలంటే, మనకి తెలుసు కదా ఫిలిప్స్ కానీ ఇంకా చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి రావు. బట్ నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, నాకు ఇది చాలా అఫోర్డబుల్ రేంజ్ అనిపించింది, ఎవరైనా కొనుక్కోవచ్చు అని అన్నట్టుగా అనిపించింది కాబట్టి నేను ఇది తీసుకుని మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఎవరైనా కొనగలుగుతారు, జస్ట్ 350 రూపీసేనండి. మీరు అమెజాన్లో చూసినా, ఫ్లిప్కార్ట్లో చూసినా, ఇంకా ఏ సైట్లో చూసినా జస్ట్ 350 రూపీస్ మాత్రం. 350 రూపీస్ పెట్టి మనం స్ట్రైట్నింగ్ కొనుక్కోగలుగుతాము. సో అందుకని ఈ రేంజ్లోనే నేను తీసుకుని మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో నేను 3000లో కూడా తీసుకుని రివ్యూ ఇవ్వచ్చు, బట్ అందరు తీసుకోగలగలేరేమో అని అన్నట్టుగా నేను 350లో తీసుకుని మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో నాకు తెలిసి ఒక బ్రాండ్ నేమ్ తప్పించి అంతకుమించి ఏముండదు అనేది నా ఫీలింగ్ అండి. మనం ఇలాంటి యాక్సెసరీస్ మాత్రం మామూలు బడ్జెట్లో తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో బికాజ్ ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఇలాంటి ప్రొడక్ట్స్ ఏంటంటే కింద పడేస్తేనో ఇంకా బ్యాటరీ అయిపోతేనో తప్పించి మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఫిలిప్స్ లాగానే పనిచేస్తుంది, ఓకేనా? సో 350 రూపీస్ అని చెప్పి చీప్గా తీయొచ్చు. నోవా అనేది చాలా మంచి బ్రాండ్ అండి, ఎప్పటి నుంచో ఉన్నది. దీని యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా మంచిగా రన్ అవుతున్నాయి, మార్కెట్లో మంచి పేరు ఉంది కూడా. సో అలాగే
మనకి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బ్లూ, ఒకటి పింక్ అండి. నేనైతే పింక్ తెప్పించుకున్నాను. సో ఇది ఎట్లా యూజ్ చేయాలనేసి చెప్తాను. బట్ ఇప్పుడు హెయిర్ స్ట్రైటింగ్ చేసుకోను. సో బికాజ్ ఎందుకంటే నిన్నే చేసేసుకున్నాను, మళ్ళీ నేను ఇంకో 1 మంత్ వర్క్ చేసుకోను. సో బికాజ్ ఎందుకంటే హెయిర్కి ఎక్కువ హీట్ చేస్తే హెయిర్ ఫాల్ అయిపోతుంది. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, మీ దగ్గర హెయిర్ స్ట్రైటింగ్ ఉంటే ఓవర్ చేసేసుకోవద్దండి. ఎక్కువ హీట్ చేస్తే హెయిర్ అనేది ఫాల్ అయిపోతుంది అనమాట. మీరు వన్స్ ఒకసారి హెయిర్ స్ట్రైటింగ్ చేసుకుంటే 1 మంత్ ఆర్ 1.5 మంత్ 2 మంత్స్ తర్వాత చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోకూడదు. సో నాకు అనిపించింది చెప్పాను అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హెయిర్ స్ట్రైటింగ్ ఇలా ఉంటుంది. మనకి ఇక్కడ ఒక బ్లాక్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుందండి. ఇలాగా పైకి పెడితేనేమో లాక్ అనమాట, అంటే లాక్ ఇలా చేసి ఉంటుంది. మనం దాన్ని కిందకి పెట్టాం, ఐ మీన్ కిందకి ప్రెస్ చేసామంటే మన యొక్క హెయిర్ స్ట్రైటనింగ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఎప్పుడు కూడా హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకునే ముందు లైక్ ఒక ఛార్జింగ్ లాగా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇది హీట్ అవుతుంది అనమాట. ఆ హీట్ నుంచి మనం హెయిర్ అనేది స్ట్రైటనింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కూడా ప్లగ్కి ఆన్ చేసి, ఐ మీన్ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టి ఎప్పుడు హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకోను. నాకు ఎందుకంటే భయం అనమాట. సో నేను బాగా హీట్ అయిన తర్వాత తీసి నేను హెయిర్కి సిరం అప్లై చేసేస్తాను. అప్పుడు ఛార్జింగ్ పెడతాను. ఆ హెయిర్కి సిరం అంతా ఇంకిపోయిన తర్వాత నాకు ఈలోపు హెయిర్ స్ట్రైటనింగ్ అనేది హీట్ అయిపోతుంది. అప్పుడు తీసి నేను హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకుంటాను. మ్యాక్సిమం అందరూ అలాగే చేయండి. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా పట్టుకొని చేయాలి అంటే, సో మనం ఎప్పుడు కూడా ఇక్కడ పట్టుకోవద్దండి హెయిర్ స్ట్రైటనింగ్ హీట్ అయిన తర్వాత, ఎందుకంటే కాలిపోతుంది. నేను ఫస్ట్ ట్రై చేసినప్పుడైతే నేను చేతిని కాలు చేసుకున్నాను. సో తర్వాత అర్థమైంది ఏంటంటే, మనం ఇక్కడ ఒక ఆన్ బటన్ ఉంది కదా, అక్కడ పట్టుకుని ఇక్కడ ఏమంటారు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, దానిపైన పట్టుకుని మనం హెయిర్ అనేది స్ట్రైటనింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసుకుంటా, ఇలా నొక్కి లైట్గా నొక్కి ఇలా ప్రెస్ చేసుకుంటా మన హెయిర్ అనేది స్ట్రైటనింగ్. ఐ హోప్ నేను ఏం చెప్తున్నానన్న అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం ఇలా ప్రెస్ చేసుకుని హీట్ అయిన తర్వాత దాన్ని ఇలా సాఫ్ట్గా మనం హెయిర్ అనేది స్ట్రైటనింగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ హెయిర్ స్ట్రైటనింగ్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు మాత్రం మీకు రివ్యూ అనేది ఇంకా క్లియర్గా ఇస్తానన్నమాట. సో దాని తర్వాత మనం ఎప్పుడు కూడా హీట్లో ఉంచుకునే హెయిర్ అనేది స్ట్రైటనింగ్ చేసుకోవాలి, లేదంటే అది పనిచేయదు. అండ్ నెక్స్ట్ వచ్చేది, మీరు హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకోవాలి అనుకునే ముందు సిరం అయితే అప్లై చేసుకోవాలి. సిరం అప్లై చేసుకోకుండా హెయిర్ స్ట్రైటనింగ్ అసలు చేసుకోవద్దు. అండ్ మీరు అడగవచ్చు మనం సిరంలో తక్కువ బడ్జెట్లో ఏది ఉందని. ఇవి లివాన్ బ్రాండ్ నుంచి మనకి హీట్ సిరం అనేది ఉంటుంది బయట మార్కెట్లో. ఆన్లైన్ ఆఫ్లైన్ 2 దొరుకుతుంది. జస్ట్ 50 రూపీస్లో దొరుకుతుంది. అది మనకి ఒక చాలాసార్లు యూజ్ అవుతుందండి, ఎందుకంటే సిరం అనేది కొంచెం అప్లై చేసుకోవాలి కాబట్టి చాలా టైమ్స్ యూజ్ అవుతుంది. జస్ట్ 50 రూపీస్లో మనకి ఏ సిరం కూడా దొరుకుతుంది లివియాన్ నుంచి. ఒకసారి నేను చూపిస్తాను. ఇది జస్ట్ 20 ml అండి. ఈ 20 ml కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, దీనివల్ల యూజెస్ ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అది జస్ట్ క్లిక్ చేస్తే దీని యొక్క యూజెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఎప్పుడు కూడా ఇలాంటి సిరం అప్లై చేసుకుని మన హెయిర్ అనేది స్ట్రైటనింగ్ చేసుకోవాలి. అలా చేసుకోకుండా హెయిర్ సిరం అప్లై చేసుకోకుండా ఎప్పుడు కూడా హెయిర్ స్ట్రైటనింగ్ చేసుకోకూడదు, అంటే హెయిర్ ఫాల్ లైక్ హెయిర్ హీట్ అయిపోతుంది అనమాట. సో అది సో ఇలా హెయిర్ స్ట్రైటింగ్ చేసుకోవాలి. వన్స్ మీరు హెయిర్ స్ట్రైటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి దీన్ని ఈ బ్లాక్ బటన్ని పైకి అంటేసుకుని ఇలా పైకి అంటే ఇది లాక్ అయిపోతుంది. సో మళ్ళీ మనం తీసేసుకుని జాగ్రత్తగా లాక్ పెట్టేసుకోవడమే. సో ఎప్పుడు కూడా హెయిర్ స్ట్రైటింగ్ కింద పడేయొద్దండి, పడేస్తే మాత్రం వర్క్ అవ్వదు, సమ్టైమ్స్ వర్క్ అవ్వదు. మనకి దీంట్లో కూడా చాలా క్లియర్గా ఇస్తారు, అంటే కర్ల్ ఎలా చేసుకోవాలి, స్ట్రైటనింగ్ ఎలా చేసుకోవాలనేసి ఇక్కడే చెప్తాను. మీకు స్ట్రైటనింగ్ ఎలా చేసుకోవాలి చెప్పాను కదా. కర్ల్ వచ్చేస్తే ఏంటంటే మనం ఇట్లా ఇలా తిప్పి ఇలా కర్ల్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ మనం హెయిర్స్ని ఇలా తిప్పి ఇలా చేసుకున్నట్లయితే మనకి హెయిర్ అనేది కర్ల్ తిరుగుతుంది అనమాట. ఇదే 2-in-1 హెయిర్ స్ట్రైటనింగ్ అండ్ కర్ల్ అనమాట. సో జస్ట్ 350 రూపీస్కి మనకి 2-in-1 అవైలబుల్ ఉంది మార్కెట్లో, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ డ్రయర్ కూడా తెప్పించాను చెప్పాను కదా. అండ్ ఈ హెయిర్ డ్రయర్లో కూడా 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను మళ్ళీ ఇది పింకే తెప్పించాను, ఎందుకంటే 2 సేమ్ ఉంటుంది కదా అన్నట్టు తెప్పించాను. చాలా మంచి హెయిర్ డ్రయర్ అండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇది కూడా మనకి చాలా అఫోర్డబుల్ రేట్లో, జస్ట్ 250 రూపీసే. నేను ఇది తీసుకున్న లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను.
బుక్స్ చెక్ చేయండి. ఆర్డర్స్ లేకపోయినా పర్వాలేదు, మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా చెక్ చేసుకోవచ్చు, దొరుకుతాయి. సో చూస్తున్నారు కదండి చాలా బుజ్జిగా. సో దీన్ని ఏంటంటే మనకి కావాల్సినప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి, లేదంటే క్లోజ్ చేసేసుకుని లోపల పెట్టేసుకోవచ్చు. అండ్ దీన్ని వన్స్ స్విచ్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది సైడ్లో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో ఆన్ చేస్తే ఏంటంటే మీకు దీంట్లో నుంచి ఒక హీట్ లైక్ ఒక ఫ్యాన్ టైప్ వస్తుంది. సో దాంతో మనం హెయిర్ అనేది డ్రై చేసేసుకోవచ్చు. దీంట్లో రివ్యూ ఇవ్వడానికి ఏమి ఉండదు, చాలా సింపులే. కాబట్టి హెయిర్ స్ట్రైట్నింగ్ అంటే మనం 2-in-1 కాబట్టి నేను ఎలా చేసుకోవాలనేది దానివల్ల యూజ్ చేయమని చెప్పాను. సో రెండు కూడా జస్ట్ అండర్ 350 రూపీస్లో మీకు అవైలబుల్ ఉంది, ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ నోవా కంపెనీలోనే చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. మనకి 2-in-1 హెయిర్ స్ట్రైట్నింగ్లోనే మోడల్స్ ఉన్నాయి, డ్రైయర్లో కూడా మోడల్స్ ఉన్నాయి. సో డ్రైయర్స్లో వచ్చేసి నేను 1000W 4 AA హెయిర్ డ్రైయర్ తీసుకున్నాను. ఇదైతే 250 రూపీస్కే వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువ రేంజ్లో కూడా ఉంది. టు మేక్ యువర్ హెయిర్ ఫర్ ఈజీ పోర్టబిలిటీ అండ్ స్టోరేజ్, ఈజీగా మనం దీన్ని ఏంటంటే ఎక్కడైనా అంటే ట్రావెల్లో అయినా తీసుకెళ్ళొచ్చు అనమాట. చాలా చిన్నగా బుజ్జిగా ఉంటుంది కాబట్టి ట్రావెల్లో కూడా తీసుకెళ్ళొచ్చు. సో అందుకే ఇది తీసుకున్నాను. అండ్ దట్టు ఏంటంటే నా హెయిర్ చిన్నదే కాబట్టి నాకు ఈ యొక్క డ్రైయర్ సరిపోతుంది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇంకా మీకు పెద్దది కావాలంటే పెద్దది కూడా ఉంటుంది. అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ బ్లూ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది, నేనైతే పింక్ కలర్ తీసుకున్నానండి. సో ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే ప్లీజ్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మంచి వీడియోతో మనకి అర్థమైనది కీప్ వాచింగ్ కీప్ ఫన్. టేక్ కేర్, బై బై.